పదహారు ఒక ఇంట్లో పదహారు తొమ్మిది కొన్ని తొమ్మిది అండి. తిరుపతి చూడండి, ఎన్నో చూడండి, ఇవన్నీ ఓట్లే చూడండి, ఇవన్నీ ఓట్లు చూడండి, ఇవన్నీ ఎంత దారుణం అండి. ఇది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది, ఓటు హక్కు అనేది ఎంత కీలకం. ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తులో మంచి నాయకులు ఎన్నుకోవాలంటే ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కు దొంగ ఓటు అయితే ఈ రాష్ట్రంలో దొంగలు పరిపాలిస్తున్నారు, మొత్తం దొంగమయం అయిపోయింది. ఏంటండి చూడండి, ఈ ఓటర్ని చూడండి, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ దొంగ ఓట్లు. ఎన్ని ఓట్లు చూడండి, ఎన్ని ఓట్లు ఎక్కించారు చూడండి, ఎన్ని ఓట్లు ఎక్కించారు చూడండి, ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది. అంత దొంగ ఓట్లు మయం. తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చేవారు, ఈరోజు తిరుపతి అంటే దొంగ ఓట్లు గుర్తొస్తున్నాయి. ఈయన కార్పొరేటర్గా నిలబడ్డారు, కార్పొరేటర్గా నిలబడ్డారు, బాక్సులు మార్చేశారు. ఈరోజు వీరందరూ కూడా బూతులు కాడ పనిచేస్తున్నారు. అయ్యా దొంగోట్లు 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 అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక్కరు కూడా పట్టించుకోలా. మేము కంప్లైంట్ చేసి తీసుకునే నాగులు లేడు. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది. ఓకే, పాత్రదారులోకి సూత్రదారులు ఎవరు, ఎవరింట్లో ఆ దొంగ ఓట్లన్నీ ఎక్కించారు, ఎవరింట్లో దొంగ ఓట్లు ఎదుటిని మార్చేశారు, వాళ్ళ మీద చర్యలు ఏంటి. పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో దొంగ ఓటు సభ్యులందరూ అక్కడ ఉంటే ఆ కళ్యాణ మండపం మీద చర్యలు లేవు. వేలాది మంది బస్సులు వచ్చారు, వేలాదిగా బస్సులో తరలించారు, వాళ్ళ ఒక్కరి మీద కేసైందా. నామమాత్రంగా దూతుల చర్యలతో ఎలక్షన్ కమిషన్ గారు, ఎలక్షన్ కమిషన్ గారు మీకు దండం పెడుతున్నాం. చంద్రగిరి తిరుపతిలో దొంగ ఓట్లు అయిపోయింది, మొత్తం చర్యలు చేపట్టాలి, కొంచెం చూడండి, మీరు చూడండి దొంగ ఓట్లు చూడండి. వీళ్ళు ప్రూఫ్ ప్రూఫ్ అనేది, ఇది ప్రూఫ్, ఇది ఆధారం. మేమేమో ఊరికే చెప్పడం లేదు, ఇదే ఆధారం. కాటు చూడండి, ఈ కాటు సభ్యులెవరు, ఈ కాటు ఎట్టొచ్చింది, ఏ లాగిన్ ద్వారా ఈ కాటు వచ్చింది చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ గా స్పందించాలి. చూడండి, కుప్పలు కుప్పలుగా దొంగోట్లండి. టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో ఓ కొల్లలుగా దొంగ ఓట్లున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 100,000 ఓట్ల పైన దొంగ ఓట్లు ఎక్కించారు. మొన్న ఎంపీ బై ఎలక్షన్ లో తిరుపతిలో 35,000 పైన దొంగ ఓట్లు నమోదయ్యాయి. కాళహస్తిలో గాని, సత్యవేల్లో గాని, వెంకటగిరిలో గాని, సూళూరుపేటలో గాని, గూడూరులో గాని, సర్వేపల్లిలో గాని కొన్ని వేల ఓట్లు ఎక్కించుకున్నారు. కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు వేయించారు. ఈ గురుమూర్తి గారు ఎంపీగా గెలిచారని చెప్పి ప్రకటించారు. మేము ఆ రోజు ఆత్మనాదాలు చేశాం, రోడ్డు మీదకి వచ్చాం. మీరంతా మీడియా అంతా చూపించింది, పిఎల్ఆర్ గ్రాండ్ లో ఏదైతే వాళ్ళ కళ్యాణ మండపం ఉందో, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు కార్డులు పంపిణీ చేస్తారు, దొంగ ఓట్లు అందరినీ అక్కడికి దించారు, వేలాది మందిగా తరలించారని చెప్పి అక్కడికి వెళ్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. తిరుపతిలో దొంగ ఓట్లు మయమైపోయింది, చంద్రగిరిలో దొంగ ఓట్లు మయమైపోయింది, బై ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసుకుని గెలిచారు. అదే విధంగా ఈ జనరల్ ఎలక్షన్ లో కూడా దొంగ ఓట్లు వేసుకుని గెలవాలని చూస్తున్నారు. దయచేసి ఎలక్షన్ కమిషన్ గారిని మేము ప్రజాపడతాం. తిరుపతిలో స్వామి వారిని కూడా వాడుకుంటున్నారు, స్వామి వారి పేరుతో వచ్చి ఓట్లు నమోదు చేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ తిరుపతిలో నెలకొంది.
వెంటనే వాటి మీద సర్వజ్ఞ విచారణ చేపట్టాలి. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఈ ఓటర్ లిస్ట్ వెంటనే ప్రకటించండి. దొంగ ఓటర్ని పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతే కొత్త ఓటర్ లిస్ట్ ప్రకటించండి. అంతవరకు ఈ ఓటర్ లిస్ట్ ప్రకటించదండి. మేము ఆధారాలతో కూడా మీకు ఇస్తున్నాం. ఎక్కడెవరైతే పాల్పడ్డారో, ఎక్కడెక్కడైతే దొంగ ఓటర్లకు ఎక్కించారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళన్ని ఓట్లు ఎక్కించాలని చెప్పి ఈ రోజు మేము తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇవన్నీ దొంగ ఓట్లు, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి తిరుపతిలో, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దొంగ ఓట్లు. వీటన్నిటి మీద వెంటనే చర్యలు చేపట్టాలి. ఒక్కొక్క ఇంట్లో 15 ఓట్లు, 16 ఓట్లు, 90 ఓట్లు, 100 ఓట్లు ఇలా ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ చేపట్టేంత వరకు మేము యువకులుగా, విద్యార్థులుగా, భావి తరాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పోరాటం కొనసాగుతుంది. ఒకప్పుడు స్వామి వారితో చెప్పుకుంటారు, కానీ ఇప్పుడు దొంగ ఓట్లు తిరుపతిగా మార్చేశారు. వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతిగా లేనిది, దొంగ ఓట్లు ఉన్న తిరుపతిగా మార్చేశారు. ఈ రోజు మీరు చూడండి, తిరుపతి నియోజకవర్గంలో జీవకంలో ఒకే అటు నెంబర్. మేము ఆధారాలతో కూడా చెప్తున్నాం, ఆధారాలతో కూడా చెప్తున్నారు దొంగ ఓట్లు. ఇది అదే విధంగా మీరు చూసే ఉంటారు, ఇక్కడ చూడండి, పైన కోట్లు కింద కోట్లు పేరు మారిపోయింది. ఒకే వ్యక్తి తండ్రి పేరు మారిపోతుంది, డోర్ నెంబర్ మారిపోతుంది. ఇంకా చెప్తే తిరుపతిలో దాదాపు 40,000 ఓట్లు పైన దొంగ ఓట్లు చెక్ చేశారు. తిరుపతి యువకులుగా దండం పెడుతున్నాం సార్, ఓటర్ లిస్టు ప్రకటించద్దండి. మొత్తం దొంగ ఓట్లు మయమైపోయింది. దొంగ ఓట్లు ఎక్కించేశారు చంద్రగిరిలో 100,000, ఇక్కడ 40,000 ఓట్లు దాకా దొంగ ఓట్లు ఎక్కించారు. మేము ఆధారాలతో కూడా చెప్తున్నాము. మీరు కానీ మళ్లీ ప్రకటిస్తే మళ్లీ ఎంపీ ఎలక్షన్ లాగా మళ్ళా గుద్దుకోవడం మొదలు పెడతారు. బూతుల కాడ ప్రజాస్వామ్యం కూలి అవుతుంది, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఈ రోజు మేము నాయకులు ఎన్నుకోవాలి, మేము ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, మేము ఎన్నుకోవడం లేదు. దొంగలు ఎన్నుకుంటున్నారు, దొంగలు ఎన్నుకున్న నాయకులు ఏమవుతారు? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. మేము ఒకటి చెప్తాం, ఆధారాలతో కూడా చెప్తాం సార్, ఆధారాలు కాదు టీవీపై పక్షాన మేము ఎలక్షన్ కమిషనర్ గారికి మేము ఒకటే విన్నవించుకున్నాం, వెంటనే వీటి మీద సమగ్ర విచారణ జరిపేంత వరకు ఓటర్ లిస్టు ప్రకటించద్దండి, ప్రకటించద్దండి. ఈ రోజు మేము ఆధారాలతో సార్, ఇవన్నీ దొంగ ఓట్లు స్వామి వారి పేరుతో వచ్చి ఇది ఇది ఎంపీ ఎలక్షన్ లో గుర్తుకునేస్తాం. ఇదంతా ఈ వాళ్ళు లిస్టు పెట్టుకొని గుర్తియే కార్యక్రమం పెట్టేస్తాం. మీరు కూడా చూశారు టీవీపై మొత్తం ఆ రోజు కళ్ళ కట్టిన ప్రజలకు చూపించింది, బూతులకు ఎలా దూరారో, ఎలా ఓట్లేశారో, ఎలా వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేశారు. మేము పోయి అడిగితే ఇవి దొంగ ఓట్లు సార్ అని మేము అడుగుతా ఉంటే వాళ్ళు మా మీద దాడి చేశారు, మమ్మల్ని తరించి కొట్టారు. ఆ రోజు పోలీస్ అధికారుల మీద అదేవిధంగా ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఇక్కడ ఆ రోజు నిర్వహించారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి. ఎలా వీళ్ళకు కూడా మేము ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నాం, అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారితే మీ జీవితాలు నాశనం అవుతాయి. మీరు ఇన్ని రోజులు కష్టపడిన ఉద్యోగం తెచ్చుకున్న ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఆర్టీ వాళ్ళు కానీ, ఎంఆర్ఓలు కానీ, కింద ఉన్న పిఎల్ఓలు కానీ ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిక జారీ చేస్తాం. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా దొంగ ఓట్ల మీద సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం.